హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ లర్నర్స్ ఈ వీడియోలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అంటే మనకు భారతదేశాన్ని పాలించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు మరియు వైస్రాయల్ ఎవరు బెంగాల్ గవర్నర్లు ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి క్లియర్గా తెలుసుకుందాము ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే ఇంకా కొన్ని పార్ట్లలో మిగతా వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం ముందుగా గవర్నర్ జనరల్ అంటే ఏంటి అనేటువంటి గురించి తెలుసుకుందాం మామూలుగా ఫస్ట్ మొదట్లో గవర్నర్స్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వాళ్ళు అది పదిహేడు వందల యాభై ఏడు నుంచి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు ఉంది తర్వాత ఆ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పేరుతో పిలిచారు పదిహేడు వందల డెబ్బై మూడు తర్వాత దాన్నే గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ప్రెసిడెన్సీ అని లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్ట్ విలియం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు అంటే పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై మూడు వరకు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు అయితే పద్దెనిమిది వందల ముప్పై మూడు తర్వాత ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేరు మారిపోయింది అంటే కాలం మారే కొద్దీ ఈ పేర్లు కూడా మారిపోతూ వస్తున్నాయి వారి యొక్క డిసిగ్నేషన్ కూడా ఇక్కడ మారిపోతూ వచ్చాయి అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత గవర్నర్ జనరల్ అనేటువంటి పదవి ప్లస్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా అంటే ప్లాసీ యుద్ధం జరిగిన దగ్గర నుంచి కూడా మొత్తము బ్రిటీష్ వాళ్ళ యొక్క అనేక రకాలైనటువంటి డిసిగ్నేషన్స్ అనేటువంటివి మారిపోతూ వచ్చాయి ఇక్కడ మొదటగా ఫస్ట్ గవర్నర్స్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే పదిహేడు వందల యాభై ఏడు నుంచి పదిహేడు వందల డెబ్భై మూడుకు వరకు పాలించినటువంటి వాళ్ళను గవర్నర్స్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ ట్రూప్స్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే ఇరవై మూడు జూన్ పదిహేడు వందల యాభై ఏడులో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ మనము ఈ ప్లాసీ యుద్ధం గురించి ఆల్రెడీ సపరేట్ వీడియో చేయడం జరిగింది అక్కడ చూడవచ్చు మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్యా ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేటువంటి యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో నవాబ్ అనేటువంటి ఆయన చనిపోయాడు సో దాని తర్వాత పూర్తి స్థాయిలో అధికారం అంతా కూడా బ్రిటిష్ వారు వశమైంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆయన కొత్తగా గవర్నర్గా బెంగాల్కు ఎంపిక కావడం అనేటువంటిది అపాయింట్ కావడం అనేటువంటిది జరిగింది అప్పట్లో సిరాజు బుద్దౌల అనేటువంటి ఆయన చంపేసి సో ముర్షిదాబాద్కు చనిపోయాడు సో ఈ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఆయన బెంగాల్కు గవర్నర్గా ప్రకటించుకోవడము జరిగింది సో మరి రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడో మనం తెలుసుకుందాం రాబర్ట్ క్లైవ్ కాలంలో ఇతనే ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము అంతేకాకుండా భారతదేశంలో ఎక్కువ శాతము మిలిటరీ పరంగాను మరియు ముఖ్యంగా ఈ సామాజిక ఆర్థిక కంటే కూడా రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని నెలకొల్పడంలో రాబర్ట్ క్లైవ్ కీలక పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధంలో పాల్గొన్నాడు పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడవ తేదీన అదేవిధంగా ఇతని కాలంలోనే బాక్సార్ యుద్ధం కూడా జరిగింది సో ఇంకా ఇతని కాలంలోనే డూయల్ గవర్నమెంట్ సిస్టాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది అది బెంగాల్లో జరిగింది ద్వంద్వ ప్రభుత్వము అనేటువంటి పేరుతో మనము పిలుస్తాము ఇతనే రాబర్ట్ క్లైవ్ రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని నిజంగా స్థాపించినటువంటి ఘనత ఈ బ రాబర్ట్ క్లైవ్కే దక్కడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఇతని కాలంలో ఇంకా ఏమేమి జరిగినాయో చూద్దాం ఇతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక రైటర్గా స్టార్ట్ చేశాడు తన యొక్క జీవితాన్ని తర్వాత ఇతని కాలంలోనే అలహాబాద్ సంధి అనేటువంటి జరిగింది పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీన మనం ఇక్కడ ఓన్లీ హైలైట్స్ మాత్రమే చెప్పుకుంటున్నాము ఆ గవర్నర్ కాలంలో ఏమేమి అనేటువంటి విషయాన్ని గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఇతని కాలంలోనే దివానీ రైట్స్ అంటే మనకు రెవెన్యూ కలెక్షన్ చేసేదానికి ఎక్కడ బెంగాల్ బీహార్ ఒరిస్సాలలో రెవెన్యూ కలెక్షన్ చేసేదానికి దివానీ రైట్స్ను పొందారు అదేవిధంగా ఇతను ఫోర్జరీ కేసులో కూడా ఇరుక్కున్నాడు నందకు మా ఫోర్జరీ కేసులో కూడా విరుక్కున్నాడు అదేవిధంగా ఇతన్ని ఆర్కాట్ హీరో అనేటువంటి పేరుతో కూడా ఇతన్ని పిలుస్తారు అదేవిధంగా ఇతన్ని విలియం పిట్ అనేటువంటి ఆయన అంటే ఇతను బ్రిటిష్ ప్రధాని అప్పట్లో ఇతన్ని పొగిడాడు ఏమని స్వర్గాన జన్మించిన మిలిటరీ వీరుడు అనేటువంటి పేరుతో ఇతన్ని పిలడం జరిగింది అదేవిధంగా ఇతని కాలంలో సెకండ్ టైం కూడా ఇతను బెంగాల్కు గవర్నర్గా పనిచేశాడు పదిహేడు వందల అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు అంతేకాకుండా ఇతని కాలంలోనే ట్రేడ్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పడింది పదిహేడు వందల అరవై ఐదో సంవత్సరంలో అయితే పదిహేడు వందల అరవై ఏడులోనే దీన్ని కౌన్సిల్ను రద్దు చేయడం అనేటువంటిది జరిగింది ఇంకా ఇతన్ని బాగా పొగిడారనమాట ఎవరు చాతమ్స్ అనేటువంటి బ్రిటిష్ ప్రధాని దివి నుంచి భూమికి దిగవచ్చిన సేనాని అని అని చెప్పి రాబర్ట్ క్లైవ్ని ఉద్దేశించి పొగడం అనేటువంటిది కూడా జరిగింది ఇంకా బెంగాల్ గవర్నర్స్ ఇతని తర్వాత రాబర్ట్ క్లైవ్ ఫస్ట్ తర్వాత హాల్వేల్ అనేటువంటి ఆయన వచ్చాడు సో కేవలం అతి తక్కువ కాలంలోనే మాత్రం ఉన్నాడు తర్వాత హెన్రీ వన్ సిటార్ట్ అనేటువంటి ఆయన వచ్చాడు సో ఇతని తర్వాత మనకు హెన్రీ వాన్సిటార్ట్ పదిహేడు వందల అరవై నుంచి అరవై ఐదు అదేవిధంగా రాబర్ట్ క్లైవ్ సెకండ్ టైం పదిహేడు వందల అరవై ఐదు నుంచి అరవై ఏడు హెన్రీ వెర్సెల్ట్ ఇతను పదిహేడు వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది జాన్ కర్టియర్ పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు వారన్ హేస్టింగ్స్ పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు వరకు అంటే వరుసగా వీళ్ళంతా కూడా బెంగాల్కు గవర్నర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ అంటే ఇక్కడ మనము వార్న్ హేస్టింగ్స్ పేస్నో చెప్పుకోవాలి సో ఇక్కడ బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి వార్న్ హేస్టింగ్స్తో ముగిసిపోయింది అయితే ఈ పదిహేడు వందల ఎప్పుడైతే ఈ బ ఈ గవర్నర్ జనరల్ అయిపోయిందో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పదవిని సృష్టించబడింది అందుకే మీకు ఇక్కడ క్లియర్గా డివిజన్ చెప్తున్నాను ఫస్ట్ వచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటారు లేదా దాన్నే గవర్నర్ జనరల్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్ట్ విలియం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఇది పదిహేడు వందల మూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై మూడు వరకు జరిగింది అంటే ఇప్పుడు గవర్నర్ స్థానంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటిది కొత్తగా పదవి అనేటువంటిది ఏర్పడింది దీంట్లో మొదటిసారిగా వచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ వారని హేస్టింగ్స్ ఇతను పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల పదిహేడు వందల ఎనభై ఐదు వరకు ఇతను పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది ఇతని కాలంలో ఏమేమి హైలైట్స్ చూద్దాం ఇతని కాలంలో రెగ్యులేటింగ్ చట్టాన్ని పదిహేడు వందల డెబ్బై మూడులో పాస్ చేయడం జరిగింది ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారమే అనేక రకాలైనటువంటి చేంజెస్ వచ్చాయి ముఖ్యంగా ఈ ఏదైతే లార్డు క్లైవ్ ప్రవేశపెట్టినటువంటి ఈ డ్యూయల్ ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటిది ఉందో బెంగాల్లో ఆ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఇతను రద్దు చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా సుప్రీం కౌన్సిల్ ఆఫ్ బెంగాల్ను ఇతని కాలంలోనే ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ అటు ఫోర్ట్ విలియం పదిహేడు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా ఇతని కాలంలోనే జరిగింది అదేవిధంగా ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది దీన్ని సర్ విలియం జోన్స్ అనేటువంటి ఆయన స్థాపించడం అనేటువంటిది కూడా జరిగింది దానికి వారిని ఎస్టింగ్ ఎంతగానో సహాయం చేయడం అనేటువంటిది కూడా జరిగింది అంతేకాకుండా ఇతడు చేసినటువంటి మరొక కార్యం ఏంటి అంటే స్టాపుడ్ మొఘల్ పెన్షన్ షా అలం టూ అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్ని రద్దు చేయడం అనేటువంటిది కూడా చేశాడు అంతేకాకుండా ఇతడు తన ట్రెజరీ కార్యాలయాన్ని ముర్షిదాబాద్ నుంచి కలకత్తాకు తరలించడం అనేటువంటిది కూడా ఇతని కాలంలోనే జరిగింది ఇతన్ని ఫస్ట్ గవర్నర్ జనరల్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం కదా అదేవిధంగానే ఇతను ప్రాసిక్యూట్ చేయబడినటువంటి మొట్టమొదటి గవర్నర్గా కూడా ఇతన్ని మనం చెప్పుకోవచ్చు ఇతని కాలంలోనే సూరత్ ట్రీటీ పదిహేడు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో జరిగింది ఇది రఘునాథరావుకు మరియు వారన్ హేస్టింగ్కు మధ్య జరిగింది రఘునాథ్ రావు మరాఠా పీస్వా మనము పీస్వాల గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాము మీరు అదే చూడొచ్చు ఇంకా ఇతని కాలంలో ఏమేమి జరిగినాయో చూద్దాం జేమ్స్ హిక్కీ అనేటువంటి ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ బెంగాల్ గజిట్ అనేటువంటి దాన్ని ప్రచురించాడు ఫస్ట్ ఇండియన్ న్యూస్ పేపర్ టు బి పబ్లిష్డ్ అంటే పదిహేడు వందల ఎనభైలో ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్ గజెట్ అనేటువంటిది ఫస్ట్ ఇండియన్ న్యూస్ పేపర్గా మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా సదర్ దివానీ అదాలత్ అంటే అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ బ్రిటిష్ ఇండియా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సుప్రీం కోర్టుగా మనము చెప్పుకోవచ్చు ఇది కలకత్తాలో ఏర్పాటు చేయబడింది ఇది కలకత్తాలో ఏర్పాటు చేయబడింది పదిహేడు వందల సంవత్సరంలో అదేవిధంగా సదర్ నిజామత్ అదాలత్ ఇట్స్ ఇదేంటిది అంటే ఇది నిజామత్ అదాలత్ అనేది ఒక అప్పిలేట్ న్యాయస్థానం ఇది కూడా కలకత్తాలో ఉంది ఇది క్రిమినల్ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ కోర్టు డీల్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది హిందూ మరియు న్యాయ సూత్రాలు అనేటువంటివి కూడా ఇతని కాలంలో సపరేట్గా ఉండేటువంటివి ఇంకా ఇతని కాలంలో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ అనేటువంటి జరిగింది పదిహేడు వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు వరకు అయితే ఇది సాల్బే సంధితో ఈ మొదటి మరాఠా యుద్ధం అనేటువంటిది ముగిసిపోయింది మీరు బాగా గమనించాలి అదేవిధంగా సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ మర అది మరాఠా వారు ఇది మైసూర్ వార్ పదిహేడు వందల ఎనభై ఎనభై నాలుగులో జరిగింది ఇది మంగళూరు సందితో పదిహేడు వందల ఎనభై ఐదులో ముగియడం అనేటువంటి జరిగింది వీటి గురించి ఆల్రెడీ వీడియోలు మనం చేశాము మీరు చూడవచ్చు అక్కడ ఇతని కాలంలోనే ఫస్ట్ రోహిల్లా వార్ అనేటువంటిది కూడా పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై నాలుగో సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది అదేవిధంగా ఇతని కాలంలో ఇతను చేసిన మంచి పని ఎంత క్రియేషన్ ఆఫ్ డిస్టిక్ కలెక్టరు మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఉండేటువంటి డిస్టిక్ కలెక్టర్ పదవిని వారన్ హేస్టింగ్స్ సృష్టించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఇతని కాలంలో పురందర్ సంధి అనేటువంటి జరిగింది పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇతని కాలంలోనే పిట్ ఇండియా చట్టము పదిహేడు వందల ఎనభై నాలుగులో చేయబడింది అదేవిధంగా ఇతని కాలంలో కొన్ని సెటిల్మెంట్ చేశారనమాట ఎక్స్పెరిమెంటేషన్ చేశారు ఏంటంటే వరకు కూడా ఫైవ్ ఇయర్స్ సెటిల్మెంట్ ఉండేటువంటి దాన్ని ఒకసారిగా ఏం చేశారంటే పదిహేడు వందల డెబ్బై ఆరులో కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే పరిమితం చేయడం అనేటువంటిది జరిగింది అంటే ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్కి సంబంధించి అదేవిధంగా ఇతని కాలంలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ భగవద్గీత అనేటువంటిది ఇంగ్లీష్ అనువదించబడింది దాన్ని చార్లెస్ విల్కిన్స్ అనేటువంటి ఆయన అనువదించబడ్డాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు దీన్ని బాగా కూడా గుర్తుపెట్టుకోవాలి చార్లెస్ విల్కిన్స్ అనేటువంటి ఆయన భగవద్గీతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి అదేవిధంగానే రెవెన్యూ బోర్డు అనేటువంటిది కూడా ఈతని కాలంలోనే చేయడము జరిగింది ఇంకా ఇతని తర్వాత వచ్చినటువంటి మరొక గవర్నర్ ఎవరు అంటే లార్డు కార్న్ వాలిస్సా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతడు పదిహేడు వందల ఎనభై ఆరు తొంభై మూడు సంవత్సరాల మధ్య కాలంలో గవర్నర్ జనరల్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది ఇతని కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో తెలుసుకుందాం ఇతని కాలంలో కోర్టులు అనేటువంటివి లోయర్ కోర్ట్స్ అనేటువంటి ఏర్పాటు చేశారు అదేవిధంగా అప్పీల్ చేసుకునేటువంటి కోర్టును కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఇతడే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టాన్ని శాశ్వత భూముశిస్త నిర్ణయం అనేటువంటి పేరుతో పిలుస్తామనమాట దీన్ని జమీందారు సిస్టమ్ అనేటువంటి మరొక పేరుతో కూడా పిలుస్తాము బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాల్లో పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఇతని కాలంలో మూడవ ఆంగ్లో మరా మైసూర్ వార్ పదిహేడు వందల తొంభై తొంభై రెండు మధ్యలో జరిగింది ఈ మూడవ ఆంగ్లో మైసూరు వారు శ్రీరంగపట్నం సంధి పదిహేడు వందల తొంభై రెండులో జరిగింది ఈ శ్రీరంగపట్నం సంధితోనే టిప్పి సుల్తాన్ అనేక రకాలైనటువంటి సమస్యను ఎదుర్కోవడం అనేటువంటిది కూడా మనము చూస్తాము సపరేట్ వీడియో కూడా ఉంది మీరు చూడొచ్చు సో ఇంట్రడక్షన్ ఆఫ్ కార్నవాలిస్ కోడ్ అంటే న్యాయానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇతని కాలంలో ఒక కోడ్ రూపంలో చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా సపరేటెడ్ రెవెన్యూ బోర్డును జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సపరేట్ చేయడం అనేటువంటిది జరిగింది అంటే రెవెన్యూ శాఖను మరియు న్యాయశాఖ నుంచి వేరు చేయడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా వెరీ వెరీ ఇంపార్టెంటు డిస్ట్రిక్ట్ జడ్జి పోస్ట్ ఎవరు ఏర్పాటు చేసిందంటే కనుక బాగా గుర్తుపెట్టుకోవాలి లార్డు కార్న్ వాలీసేను అదేవిధంగా ఇంట్రడక్షన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇప్పుడు ఉండేటువంటి మనకు సివిల్ సర్వీస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు కూడా లార్డు కారణవాలిసే చెప్పుకోవచ్చు అంతేకాకుండా సాంస్కృతి విద్యాలయ బెనారస్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు బెనారస్ను వారణాసి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తున్నాము సో ఇక్కడ జునార్థన్ దంకన్ అనేటువంటి ఆయన ఈ సాంస్కృతి విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత అతను బొంబాయికి గవర్నర్గా కూడా పనిచేశాడు మా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా సన్సెట్లా అంటే సూర్యుడు ఉదయించడము లేదా అనేటువంటి పేరుతో పిలుస్తాం అంటే అస్తమించేటువంటి అంటే ఆ టయానికి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నటువంటి రుసుము లేదా పనులు అనేటువంటివి కూడా చెల్లించాలి సూర్యాస్తమయ చట్టాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం తెలుగులో స్పష్టంగా ఇంకా ఇవి కాకుండా ఈ ఇతను సివిల్ సర్వీస్ సిస్టానే ప్రవేశపెట్టాడు కాబట్టి లార్డు కార్న్ వాలీస్ను సివిల్ సర్వీసెస్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేటువంటి పేరుతో కూడా మనము పిలుస్తాము వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఒక డిస్టిక్ను దేని ప్రకారం అంటే డివైడ్ చేశారంటే దాదాపు నాలుగు వందల మైళ్ళ చదరపు విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంతం అంతా కూడా వైశాల్యం కలిగినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఒక డిస్టిక్గా ఏర్పాటు చేసి దాన్ని ఒక సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఒక ఐపీఎస్ అధికారి అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం సూపర్నెంట్ ఆఫ్ ఎస్పీ అంటాం ఈ సూపర్ ఆఫ్ పోలీస్ యొక్క ఆధీనంలో ఉంచడం అనేటువంటిది జరిగింది ఇతను రక్షణ విషయాలన్నీ కూడా చూసేటువంటి వాడు అదేవిధంగా కార్నవాలిస్ స్కోర్ని ఇంట్రొడ్యూస్ చేశాడు ముఖ్యంగా ట్రావెలింగ్ కోర్స్ అనేటువంటివి ఏర్పాటు చేశాడు అంటే సంచార న్యాయస్థానాలు అంటాం కదా ఆ వాటిని కూడా ఏర్పాటు చేసింది కార్నవాలిసే అంతేకాకుండా మన భారతదేశంలో పర్మనెంట్ పోలీస్ ఫోర్స్ సిస్టాన్ని తీసుకొచ్చింది కూడా కార్నవాలిసే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు ఎంతగానో ఇవి తర్వాత కాలంలో పరిపాలనలో ఉపయోగపడ్డాయి ఈచ్ డిస్టిక్ వాజ్ ప్లేస్డ్ అండర్ మెనీ థానాస్ అంటే తానాస్ అంటే మనకు మామూలుగా ఏంటంటే ఒక డిస్టిక్లో ఉండే ప్రధానమైనటువంటి ప్లేస్ అనమాట సో దాన్ని దరోగా అనేటువంటి పోలీస్ అధికారి యొక్క ఆధీనంలో ఇదంతా కూడా పెట్టేసేటువంటి వాళ్ళు వాళ్ళు రక్షణ విషయాలన్నీ కూడా శాంతి భద్రత విషయాలన్నీ కూడా వాళ్ళే చూసేటువంటి వారు అనమాట దీంతో ఇతని తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి ఆయన సర్ జాన్ షోర్ పదిహేడు వందల తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో ఇతను పరిపాలన చేశాడు ఇతనే సర్ జాన్ షోర్ సర్ జాన్షోర్ ఇతని కాలంలో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇతను ప్రవేశపెట్టాడు ముఖ్యంగా ఏంటంటే పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ ఇతను ఎవరిని మీద కూడా జోక్యం చేసుకోడనమాట అంటే ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోతూ అనమాట అంటే ఎవరి దాంట్లో కూడా జోక్యం చేసుకోకుండా ఇతని సిద్ధాంతం సపరేట్గా ప్రసిద్ధి చెందాడు కాబట్టి ఇతనికి నాన్ ఇంటర్వెన్షన్ పాలసీ అని పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా ఇతని కాలంలో జరిగినటువంటి ప్రధాన ముఖ్యమైనది చట్టం పదిహేడు వందల తొంభై మూడులో ఒక చార్టర్ చట్టాన్ని జారీ చేయడం అనేటువంటిది జరిగింది ఇతని కాలంలోని రొహిల్లా వార్ అనేటువంటిది పదిహేడు వందల తొంభై నాలుగులో జరిగింది అదేవిధంగా ఇతని కాలంలో బ్యాటిల్ ఆఫ్ ఖద్రా అనేటువంటిది జరిగింది మనం ఆల్రెడీ తెలుసుకున్న ఇది మరాఠాల కాలంలో నిజాంకు హైదరాబాద్ నిజాంకు మరియు మరాఠాలకు మధ్య జరిగింది పదిహేడు వందల తొంభై ఐదులో ఈ యుద్ధంలో నిజాం నవాబు పూర్తిగా ఓడిపోవడం అనేటువంటిది కూడా మనము చూడవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలలో అన్నీ కూడా మనము మిగతా గవర్నర్ జనరల్స్ వైస్రాయలు వాళ్ళ కాలంలో జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము సో అందరూ కూడా తప్పకుండా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో కాండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ కూడా వస్తాయి అది గ్రూప్ వన్ కావచ్చు సివిల్స్ కావచ్చు ఎస్ఐఆర్ పోలీస్ కావచ్చు డివిజనల్ లెక్చర్స్ కావచ్చు లేదా గ్రామ సచివాలయం కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ మిడ్స్ అనేటువంటి వి చాలా ఉపయోగము అంతేకాకుండా అకాడమిక్గా బిఏ చదివేటువంటి విద్యార్థులకు ఎంఏ చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి అందరూ కూడా తప్పకుండా ఫాలో కాండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి మరిన్ని వీడియోల కోసము అందరూ కూడా వెయిట్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్